మీ ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారా? దసరా సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తున్నారా? గంగానమ్మ కొలుపులని, దేవస్థాన రథ ఊరేగింపులను, ఇలా మరెన్నో ఊరేగింపు కార్యక్రమాలకు మీకు నచ్చే విధంగా మీరు మెచ్చుకునేలా కనక తప్పెట్లతో కాళికా నృత్య ప్రదర్శన చేయబడును. మరియు నవదుర్గల వేషాలతో గ్రూప్ డాన్స్ కూడా చేయబడును. అలానే అయ్యప్ప భజనలో వినాయకుడు, శివుడు, పార్వతి వేషధారణలో పాటలకు నృత్యం చెయ్యబడును. మరియు దేవుడి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలకు, దేవస్థాన ఉత్సవములకు భక్తిరస నాటకములు కూడా ప్రదర్శించబడును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి. ఆర్గనైజర్స్ దీపాల సుబ్రహ్మణ్యం, కె కొండలరావు నాయుడు. సెల్ నంబర్స్ 9440715836 అండ్ 9966777556 అండ్ 9395363275. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. నూరు మాటలు అడవచ్చు కానీ ఒక్క మాట నెరవేర్చుట కడు దుర్లభం కదా. అవును, మానవతి శిరమ అసమర్థుల కిందును పరోక్షమంత ప్రగల్భకు నిండమా. సమయానుకూల వచ్చిన రచన దోహద్మన ప్రతిహతమై దశలాక్రమించినట్లు గావించేది కాక బాబా ఉన్న మాత్రం నన్ను
كنت بقول يا ايه يا منا ماتا ايه يا منا ماتا ايه يا ها ايه يا منا ماتا ايه يا منا ماتا ايه يا منا ماتا ايه يا منا ماتا ايه يا ولكن يمكنك ان You know.
మాడుటకు దేశకాల పాత్రములు లేవా నేనేమైనా అసమర్థుడను రాజుగా పకులు సంపితి ترجمة
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.